हाय फ्रेंड्स, वेलकम टू ऑडियो ऑफ द डे। मी कोसम मरोक कोत्त स्टोरी। स्टोरी पेर वच्चेसी अनुकुन्नदोकटि आयनदोकटि। ई स्टोरी पेर्लो एदो उंदी कदा, अदि चिवर्लो एंटो तेलुस्तुंदि। मरि एंदुकु आलस्यं, इक विंदां पदंडि स्टोरी। नंदिनि, नुव्वु दिलीप् दग्गरिकि वेल्लडानिकि नेनु ఒప్పుకోను కరాకండిగా చెప్పాడు అఖిల్। నా భర్త దగ్గరికి నేను వెళ్తానంటే కాదనడానికి నువ్వెవరు అని ప్రశ్నించింది నందిని। నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను, నువ్వు కూడా నాతో బతకడానికి ఒప్పుకున్నావు సూటిగా ప్రశ్నించాడు అఖిల్। సారీ అఖిల్, పెళ్లికి ముందు నిన్ను ప్రేమించాను, తప్పనిసరి పరిస్థితుల్లో దిలీప్ తో నా పెళ్లి జరిగిపోయింది, ఇష్టం లేని కాపురం చేయలేక నేను నీ దగ్గరికి వచ్చాను, కానీ ఇప్పుడు నా కడుపులో దిలీప్ ప్రతిరూపం పెరుగుతుందని తెలుసుకున్నాను, దిలీప్ కోసం కాకపోయినా నా బిడ్డ భవిష్యత్తు కోసమైనా నేను దిలీప్ తో కలిసి బ్రతకాలి తెలిసి చెప్పేసింది నందిని। అఖిల్ కోపంతో కట్టలు తెంచుకొని అరుస్తూ వెళ్ళొద్దు నందిని ఆగిపో అంటూ వస్తువులన్నిటినీ కింద పడేసి విసిరి కొడుతూ ఉన్నాడు। అయినా నందిని ఆ మాటలన్నిటిని పట్టించుకోకుండా అలా ఇంటి బయటికి వచ్చేసి రోడ్డుపైకి వచ్చిన నందిని ఆటో కనిపించగానే ఎక్కి కూర్చుంది, దిలీప్ దగ్గరికి బయలుదేరింది। ఆటోలో కూర్చున్న నందిని దిలీప్కి ఫోన్ చేసింది, దిలీప్ నిన్న దగ్గరికి వచ్చేస్తున్నాను, నిజంగానా నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు మరింత సంతోషం కలిగించే విషయం మరొకటి చెప్పనా అంది నందిని। ఏంటి, నువ్వు త్వరలో తండ్రివి కాబోతున్నావు, ఇప్పుడు మూడో నెల డాక్టర్ చెప్పారు అని చెప్పింది నందిని। ఆ మాట వినగానే దిలీప్ మరింత సంబరపడిపోయాడు, చాలా సంతోషపడ్డాడు। నందిని వచ్చేలోపే ఇల్లంతా సర్ది పెట్టేశాడు, నందిని విశ్రాంతి తీసుకోవడం కోసం బెడ్రూమ్ ప్రత్యేకంగా సర్ది పెట్టాడు, చిరాగ్గా ఉన్న ఇల్లంతా అందంగా అలంకరించి పెట్టాడు। కాసేపటికి నందిని ఇంటికి చేరుకుంది, సారీ దిలీప్, ఇక మీదట నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీలో ఈ మార్పు రావడం కోసం నేను ఎంతో ప్రయత్నించాను, నాకు అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పు అన్నాడు దిలీప్। నేను స్నానం చేసి వస్తానంటూ స్నానాల గదికి వెళ్ళిపోయింది నందిని। దిలీప్, నీళ్లు రావటం లేదు, కాస్త మోటార్ స్విచ్ ఆన్ చేయవా అని అడిగింది నందిని। కాంపౌండ్ గేట్ దగ్గర ఉన్న మోటార్ ఆన్ చేయబోయి గట్టిగా అరిచి కుప్పకూలిపోయాడు దిలీప్. ఆ అరుపులకి ఇరుగు పొరుగు వారంతా గుమ్మగూడిపోయారు। నందిని బట్టలు వేసుకుని సర్దుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది, అప్పటికే కరెంట్ షాక్తో దిలీప్ ప్రాణాలు అనంత వాయువులు కలిసిపోయాయి। కళ్ళ ముందే భర్త నిర్జీవంగా పడి ఉండటం చూసి అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయింది నందిని। సార్, మా వదిన పథకం ప్రకారం మా అన్నయ్యను చంపేసింది అంటూ ఇన్స్పెక్టర్ ముందు నిలబడి బోరున ఏడ్చింది ఒక యువతి, కాస్త వివరంగా చెప్పండి మీరెవరు, మీ అన్నయ్యను మీ వదిన ఎందుకు చంపుతుంది వివరంగా అడిగాడు ఇన్స్పెక్టర్. నా పేరు భాను, అవిలాలలో ఉంటాను, మా అన్నయ్య పేరు దిలీప్, పద్మాపురంలో ఉంటాడు, ఏడాది క్రితం మా అన్నయ్య నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మొదటి నుండి మా అన్నయ్య నందిని సౌఖ్యంగా ఉండేవాళ్ళు కాదు, 2 నెలల క్రితం ఆమె మా అన్నయ్యను వదిలేసి వెళ్ళిపోయింది, ఆవిడ తన స్నేహితుడు అఖిల్తో ప్రేమాయణం నడుపుతుందన్న విషయం తెలిసి పెద్దలకు సమక్షంలో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు, ఈరోజు మా అన్నయ్య కరెంట్ షాక్తో చనిపోయినట్లు తెలిసి వెళ్ళాను, మా వదిన ఈరోజు ఉదయం మా అన్నయ్యను వెతుక్కుంటూ వచ్చిందని ఆ తర్వాతే మా అన్నయ్య చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు, ఆలోచించి చూస్తే మా వదినే ఈ హత్య చేసి ఉంటుందని నా అనుమానం, మీరు ఆవిడ్ని అరెస్ట్ చేసి ఆమె చేత నిజం చెప్పించండి ఇన్స్పెక్టర్ అని వేడుకుంది భాను. ఇన్స్పెక్టర్ చైత్రవర్ధన్ తన టీంతో ఘటనా స్థలానికి వెళ్ళాడు. భర్త మృతదేహం దగ్గర బోరున విలిపిస్తుంది నందిని. నేరుగా మేడపైకి ఎక్కి ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉన్న నీటిని పరిశీలించాడు. ట్యాంక్లో నీళ్లు 0.5% పైగా ఉన్నాయి, నీళ్లు నిల్వ ఉన్నాయని చూసి కొంచెం అనుమానపడ్డాడు. మోటార్ దగ్గరకు వెళ్ళి చుట్టూ పరిశీలించి చూశాడు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడాడు. అప్పటికే క్లూస్ టీమ్ వాళ్ళ ఇంట్లోనూ ఆరు బయట మోటార్ దగ్గర వేలిముద్రలు సేకరించాయి, శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నందిని దగ్గరకు వెళ్ళాడు ఇన్స్పెక్టర్. నందిని గారు, మీ భర్త చావుకు మీరే కారణం అనే అనుమానంతో మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాము, దయచేసి మాకు సహకరించండి చెప్పాడు ఇన్స్పెక్టర్. నా భర్తను నీ ఎందుకు చంపుకుంటాను ప్రశ్నించింది నందిని. దిలీప్కు ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడిగాడు ఇన్స్పెక్టర్. నేను సరిగ్గా అప్పుడే స్నానానికి వెళ్ళాను, దిలీప్
గట్టిగా అరిచేసరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ అప్పటికే తను చనిపోయి ఉన్నాడు. మీరు స్నానాల గదికి వెళ్ళి కుళాయిలో నీళ్లు రావట్లేదు, మోటార్ వేయమని దిలీప్కు అడిగారా అని ప్రశ్నించారు ఇన్స్పెక్టర్. ఏమో నాకు గుర్తు రావడం లేదు, అయోమయంగా చెప్పింది నందిని. మీరు స్నానం గదికి నుండి మోటార్ ఆన్ చేయమని చెప్పిన సంగతి మీ పక్కింటిలో ఉన్న పంకజానికి కూడా వినిపించింది. మీ ఇంట్లో గట్టిగా మాట్లాడే ప్రతి ఒక్క సంగతి ఆవిడ బాగా వినిపించుతుందని చెప్పింది. మీకు గుర్తు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పోలీస్ స్టేషన్కి రండి, అక్కడ మీరు మీకు అన్ని విషయాలను గుర్తు చేసే బాధ్యత మాది అంటూ లేడీ కానిస్టేబుల్ వైపు చూశాడు ఇన్స్పెక్టర్. ఆ వీధిలో ఎక్కడైనా సీసీ కెమెరాలు అమర్చబడి ఉన్నాయా అని పరిశీలించమని కానిస్టేబుల్ ఒకతన్ని పురమాయించాడు. అఖిల్ ప్లాట్కు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాడు. అప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ అతని టేబుల్పై సిద్ధంగా ఉంది. దిలీప్ మరణానికి కారణం కేవలం ఎలక్ట్రికల్ షాక్ మాత్రమే అని మరే కారణాలు లేవని రిపోర్టులో స్పష్టంగా ఉంది. వీరి చివరిలో ఉన్న ఒక కిరాణా షాప్లోని కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిసింది. వాటి ఫుటేజ్ల నిశితం పరిశీలించి జోగేంద్ర అనే యువకుడిని రహస్యంగా అరెస్టు చేశాడు ఇన్స్పెక్టర్. కంప్లైంట్ ఇచ్చిన దిలీప్ చెల్లెలు భానుకు ఫోన్ చేసి స్టేషన్కు రమ్మని పిలిపించాడు. పత్రికా విలేకరులు పోలీస్ స్టేషన్లు చేరుకున్నారు. భాను హడావుడిగా స్టేషన్కు దగ్గరకు వెళ్ళింది. ఇన్స్పెక్టర్ను కలిసింది. సార్, కేసు ఏమైంది, పురోగతి లభించిందా, నందిని అఖిల్ను నేరుగా అంగీకరించారా నేరం అంటూ అడిగింది. ఈ కేసులో వారిద్దరూ నిర్దోషులు అని ఇప్పుడే నిర్ధారించాము. అసలు నేరస్తుల్లో ఒకరిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ పూర్తి చేశాము, మరొకరిని అరెస్ట్ చేసి విచారించాల్సి ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్. నందిని అఖిల్ కాకుండా వేరే నేరస్తులు ఉన్నారా, ఎవరు వారు ఆశ్చర్యంగా అడిగింది భాను. మొదటి నేరస్తుడు నీ బాయ్ ఫ్రెండ్ జోగేంద్ర, రెండవ నేరస్తురాలు స్వయంగా మీరే, కానిస్టేబుల్ ఈవిడను అరెస్ట్ చేయండి అంటూ గట్టిగా గర్జించాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు, నాకు ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదు, గట్టిగా అరిచింది భాను. దిలీప్ హత్యకు మీ ఇద్దరు ప్రమేయం ఉందని చెప్పడానికి నా దగ్గర స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నాడు ఇన్స్పెక్టర్. భాను ముఖం తెల్లగా పాలిపోయింది. కేసు కీలక మలుపులు తిరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రెస్ వాళ్ళు ఇన్స్పెక్టర్ను చుట్టుముట్టారు. ఇన్స్పెక్టర్ ప్రెస్ వాళ్లకు ఉద్దేశించి చెప్పడం మొదలుపెట్టాడు. నందిని, దిలీప్ ఇద్దరు భార్యాభర్తలు. నందిని పెళ్లికి ముందు అఖిల్ను ప్రేమించింది, కానీ అఖిల్ అప్పటికీ ఉద్యోగ ప్రయత్నంలో ఉండడంతో నందిని పెళ్లి చేసుకోలేకపోయాడు. పోషించే శక్తి తనకు లేదనుకున్నాడు. తండ్రి బలవంతం పెట్టడంతో తప్పనిసరి అయి ఏడాది క్రితం దిలీప్ను ఇష్టం లేని పెళ్లి చేసుకుంది నందిని. కానీ వారిద్దరికీ ప్రేమానురోగం కదరలేదు. అదృష్టం శాతం కొద్ది రోజుల తర్వాత అఖిల్ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. భర్తను వదిలేసి తనని పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నందినికి ఫోన్ చేసి చెప్పాడు అఖిల్. నందిని చాలా సంతోషపడింది. తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా భర్తను కోరింది. కానీ పెళ్లికి ముందే నందిని అఖిల్ను ప్రేమించిందని, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందని తెలుసుకున్న ఆమె కోరిక మేరకు ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు దిలీప్ నందిని. నెల రోజుల క్రితం పెద్దవాళ్ల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకొని ఇద్దరు విడిపోయారు కూడా. అప్పటి నుండి అఖిల్ సపోర్ట్తో ఒక మార్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది నందిని. మంచి రోజు చూసి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిన్ననే ఆమె గర్భవతి అని, దిలీప్ ప్రతిరూపం తన కడుపులో పెరుగుతుందని తెలుసుకుంది. ఆ విషయం అఖిల్కి చెప్పింది. నందిని కడుపులో పెరుగుతున్న నలుసును తొలగించుకోవాల్సిందిగా నందినిపై ఒత్తిడి తెచ్చాడు అఖిల్. అందుకు నందిని అంగీకరించలేదు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం అఖిల్ని వదిలి దిలీప్ దగ్గరకు రావాలని నందిని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే దిలీప్ హత్య చేయించడానికి తన బాయ్ ఫ్రెండ్తో జోగేంద్రతో అన్ని ఏర్పాట్లు చేసుకుంది భాను. దిలీప్ని హత్య చేయడం వల్ల భానుకి ప్రయోజనం ఏముంటుంది అని ఒక రిపోర్టర్ అడిగాడు.
దిలీప్ నుండి నందిని విడిపోయింది కాబట్టి దిలీప్ మరణిస్తే దిలీప్ పేరు మీద ఆస్తి మొత్తం తన చెల్లెలైన భానుకి దక్కుతుంది హస్తగతంగా చేసుకోవచ్చు అనుకుని భావించింది తన చెల్లెలు అతని చెల్లెలు భాను ఆ ఆలోచనతోనే దిలీప్ని చంపడానికి పథకం వేసింది దిలీప్ ఆఫీసుకు వెళ్ళిన సమయం చూసి తన బాయ్ ఫ్రెండ్ జోగీంద్ర ద్వారా ఎలక్ట్రికల్ షాక్ కొట్టే మోటార్ దగ్గరకు ఏర్పాట్లు చేసింది మేడపైన ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుండి నీళ్లు రాకుండా గేట్ వాల్వ్ ఆఫ్ చేసేసింది అతను చనిపోయాడని తెలిసిన వెంటనే హుటాహుటిగా అక్కడికి వెళ్ళింది ప్రమాదవశాత్తు జరిగినట్టు అందరినీ నమ్మించింది దిలీప్ దహన క్రియలు చేసి చేతులు దులుపుకుందామనుకుంది భాను భావించింది కానీ అప్పటికే అక్కడున్న అమ్మలక్కలందరూ నందినిపై అనుమానం వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్లో పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా భానుపై ఒత్తిడి చేర్చారు దాంతో భాను ఇరకాటంలో పడింది జోగేంద్రకు ఫోన్ చేసి సలహా అడిగింది నందిని ఇంట్లో ఉండగా దిలీప్ ఎలక్ట్రికల్ షాక్తో చనిపోయాడు కనుక నందిని అందరికీ నందినిపై అనుమానం ఉంది కనుక ఆ హత్య నేరాన్ని నందినిపై వేసి ఇద్దరి పీడ వదిలించుకోవచ్చని జోగీంద్ర సలహా ఇచ్చాడు అతను చెప్పినట్టే స్టేషన్కు వచ్చి రిపోర్ట్ ఇచ్చింది భాను అని చెప్పాడు ఇన్స్పెక్టర్ భాను జోగీంద్రలు ఈ నేరం చేశారని చెప్పడానికి మీ దగ్గర బలమైన కారణాలు కానీ ఆధారణాలు కానీ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు మరో రిపోర్టర్ దిలీప్ ఆఫీస్కు వెళ్ళిపోయాక జోగీంద్ర మృతుడు దిలీప్ ఇంటికి వెళ్ళి ఆవరణలో ఉన్న నీళ్ల పంపు దగ్గర వైర్లు కత్తిరిస్తూ ఉండడం వారు ఎదురింట్లో నివాసం ఉండే రిటైర్ ఆర్మీ అధికారి ప్రత్యక్షంగా చూశారు అతడు టెక్నీషియన్ కాబోలు అనుకున్నారు వీధి చివరిలో ఉన్న కిరాణా కొట్టులో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలియని జోగీంద్ర వాటి కంటికి అడ్డంగా బుక్ అయ్యాడు ఆ సీసీ ఫుటేజీలు పరిశీలించి ఆర్మీ అధికారి జోగీంద్రకు గుర్తుపట్టాడు విచారిస్తే తెలిసింది అతను భాను బాయ్ ఫ్రెండ్ అని నీళ్ల దగ్గర పంపు దగ్గర మెడపై ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ గేట్ వాల్వ్ మీద జోగీంద్ర వేలి ముద్రలు లభించాయి దిలీప్ మరణానంతరం భాను జోగీంద్ర ఫోన్లు ట్యాప్ చేసి వారి సంభాషణ రికార్డ్ చేశాము అన్నిటికీ మించి మా ఇంట్రాగేషన్ జోగీంద్ర నేరాన్ని అంగీకరించాడు మరైతే అఖిల్ నందినిలు ఎందుకు అరెస్ట్ చేశారు మొదట్లో మేము కూడా అందరిలాగే వారిద్దరే నేరస్తులు అనుకున్నాము కానీ సీసీ ఫుటేజ్లో ఉన్న భాను బాయ్ ఫ్రెండ్ జోగీంద్ర అని తెలిసాక కేసులోని చిక్కుముడులన్నీ తొలగిపోయాయి అంటూ ముగించాడు ఇన్స్పెక్టర్ పోలీసులు అదుపులో ఉన్న భానును చూసి అనుకున్నదొకటి అయినదొకటి అని సాంగ్ పాత సినిమా పాటను గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోయారు పత్రికేయులు మరి ఈ స్టోరీ రైటర్ ఎవరో కాదండి పేట యుగేందర్ విన్నారు కదా ఫ్రెండ్స్ స్టోరీ బాగుందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరేమన్నా చెప్పాలనుకున్నా కొత్తగా పెట్టాం కదా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ఎంకరేజ్ చేయాలనుకుంటే ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరికొత్త స్టోరీతో మీ ముందుకు వస్తుంది ఆడియో ఆఫ్ ది డే